సో ఇప్పుడు మీరు చూస్తున్నది దక్షిణం ఫేసింగ్ కి సంబంధించిన ఇల్లు, కేవలం 12 అడుగుల వెడల్పు మాత్రమే ఉంటుంది. సో అక్కడ మీరు మెట్లు కూడా చూడొచ్చు, చాలా చిన్న మెట్లు చూస్తున్నారు కదా, చిన్న మెట్లు. సో ఆగ్నేయంలో ఒక టాయిలెట్ వచ్చింది. సో మనకు సెంటర్ డోర్ నుంచి చూస్తే డోర్ ఎండ్ వరకు ఉంది. సో పూర్వం అయితే ఇక్కడ 100% సెంటర్లో ఒక గూడు ఉండేదంట. అయితే గూడు ఉన్నప్పుడు చాలా మంచి రిజల్ట్ వచ్చిందని వాళ్ళే చెప్తున్నారు. అసలు గూడు ఎందుకు తీసారంటే రూమ్ పెంచడం కోసం తీసేశారనమాట. సో అది ఇక్కడ జరిగింది. సో ఇక్కడ మనకు వాస్తుపరమైన దోషాలు ఎంతో ఉండడం వల్ల వాళ్ళకి ఫైనాన్షియల్గా చాలా లాసెస్ అనేవి అయ్యాయి. అయితే ఇప్పుడు ఈ అయాది గణితం తీసుకున్న తర్వాత, వీటి యొక్క కొలతలు తీసుకున్న తర్వాత, ఇందులో వాటర్ తాగిన తర్వాత, నేను ఆల్రెడీ మీకు క్లియర్గా చెప్పాను, ఒక చెక్క మీద పెట్టాలి ఈ వాటర్ని డైలీ. ఇది ఇద్దరికి సంబంధించింది, అంటే ఫ్యామిలీలో ఇద్దరి నక్షత్రాలు వేరువేరుగా వచ్చాయి, అంటే ఫ్యామిలీలో 4 నక్షత్రాలు వేరువేరుగా ఈ కొలతలు రావడం జరిగింది. సో వాటి ప్రకారం ఈ కొలతలు చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మీరు. ఓకే, సో ఇప్పుడు అసలు శారద గారు, ఇప్పుడు మా హరివాస్తు ప్రేక్షకులకు ఒకటి చెప్పండి అండి, ఆయాది గణితం ప్రకారం అసలు ఈ బిందె కొలత ఎలా వచ్చింది? బిందె కొలత అంటే బిందె కొలత మీకు ఇచ్చాం కదా, అందులో వాటర్ తాగిన తర్వాత అసలు మీ ఫైనాన్షియల్ గానా ఇక మిగతా అసలు ఎట్లా మీకు డెవలప్మెంట్ ఎట్లా కనిపించింది? ఎట్లయిందంటే బిందెలు తీసుకోకముందు ఎక్కడైనా డబ్బులు అడిగినా ఎవరైనా చేసినా ఆహా లేదు మళ్ళీ రాండి అట్లా తిప్పిస్తా ఉన్నారు సార్. బ్యాంక్ లో లోన్ అడిగినా కూడా లేదు ఇప్పుడు మీకు ఛాన్స్ ఉండదు ఇంకా కొద్ది రోజులు ఉండండి అని. మళ్ళీ ఒక వారం తర్వాత వాళ్ళే ఫోన్ చేసి మాకు సార్ మీకు లోన్ ఇస్తాం రాండి సార్ అని వాళ్ళే ఫోన్ చేసి, ఎప్పుడు అది తాగిన తర్వాత? తాగిన తర్వాత వారానికి 10 రోజులు కల్లా వాళ్ళే పిలిచి లోను అప్లై చేసి లోన్ ఇచ్చారు సార్. ఎక్కడైనా మనం ఇప్పుడు నాకు డబ్బులు ఎగరగొట్టి పోయినట్టు కూడా వాళ్ళే వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి ఇచ్చిపోయినారు కూడా. అంటే మీకు రావాల్సిన తాగిన తర్వాత కొంత డెవలప్మెంట్ అయింది. సో ఇప్పుడు ఆయాది గణితం ప్రకారం ఈ చేయబడిన ఒక మెజర్మెంట్ ఇంటికి కూడా ఆయాది గణితం కడతాం. సో అదే ప్రమాణంలో మనం ఈ బిందె కొలతలకు కూడా ఇస్తాం. ఇప్పుడు కట్టిన ఇల్లు ఉంది, ఈ ఇంటికి మార్పులు చేయలేని పరిస్థితి ఉంటే కేవలం ఈ బిందె కొలతలు మేము ఇచ్చి ఈ బిందె కొలతల్లోని వాటర్ తాగిన తర్వాత మీకు రిజల్ట్ వస్తుందని ఇది ఒక్కటి చేసుకుని చాలు అని చిన్న బడ్జెట్ లో ఇస్తాం. సో ఇది మీకు ఎట్లా అనిపించింది? ఈ బిందె కొలత ఇచ్చిన తర్వాతనే మిమ్మల్ని పిలుచుకొని ఇంతవరకు వచ్చి, అయితే మీరు విజిట్ అడిగారు గతంలో. సో ఇక్కడ చూడండి అండి, గతంలో విజిట్ అడిగారు. సో మన ఛార్జెస్ మేము బే చేయలేము సార్ అంటే మీరు మనసులో అనుకోండి మీకు 100% అవుతుంది అని నేను చెప్పాను. ఇప్పుడు ఆ మాటలో విన్నాను. అవును సార్, మీరు అనుకోండి అనేది సాయిరావు నేను నిజంగా అనుకుంటానా రావాలి, నాకు డబ్బులు సేవ్ కావాలి ఖచ్చితంగా, నేను అనుకునే టయానికే వేశారు డబ్బులు, అనుకునే ప్రకారమే ఖచ్చితంగా వచ్చారు. మీరు అనుకోండి అన్నారు, నేను ఖచ్చితంగా ముగించాలని ఖచ్చితంగా. సో నేను చెప్పింది 100% కరెక్టా? కరెక్టే సార్. ఏదైనా మనం ఒక సంకల్పం అనుకుని మనం ఈ వాటర్ తాగినా కూడా అది విద్యలో కావచ్చు, ధనంలో కావచ్చు, ఎదుగుదలలో కావచ్చు, లేదంటే ఒక కొత్త ఇంటి లోపల కావచ్చు, ఎనీ ప్రాబ్లం ఈ మెజర్మెంట్ కరెక్ట్ ఉండాలి. సో ఇప్పుడు ఇంకో పర్సన్ అడిగాం, మెజర్మెంట్స్ కరెక్ట్ వచ్చాయి, ఆయనకే వచ్చాయా? ఇప్పుడు నాకు అర్థమైంది సార్, మీరు చూపించడానికి నాకు కూడా అర్థమైంది. రాలేదు ఆయనకు, కాబట్టి ఆయనకు రిజల్ట్ రాలేదు. నేనేం చేయలేదు, మెజర్మెంట్ పావించి తేడా వచ్చు. సో కరెక్ట్ మెజర్మెంట్స్ కనుక ఇవి తీసుకుంటే 100% ఇది రిజల్ట్ ఇస్తుంది. సో మీ పరంగా అసలు ఈ బిందెలోని వాటర్ ఎంత, కొంతమందికి అసలు ఎవరికైనా రికమెండ్ చేయొచ్చా మీ ప్రకారంగా? చేయొచ్చు సార్. చేయొచ్చు. మాకు కొంచెం ఇబ్బందిగా ఉండింది, ఇప్పుడు మేము ఎట్లా తాగి, ఇప్పుడు మేము మిమ్మల్ని పిలిచేంత వరకు ఎందుకు వచ్చాము? బిందెలో నీళ్లు తాగడం బట్టే మేము పిలిచడానికి ఎక్కడైనా కట్టేటి ఉండేది కానీ అవన్నీ బంద్. చెప్తారా మీరు కూడా ఒక పాయింట్ చెప్తారా? రండి చెప్పండి, మీకు అసలు ఎలాంటి రిజల్ట్ మీకు అనిపించింది? సార్ ఇవి కట్టించుకోకముందు మటుకు మా మటుకు చాలా ప్రాబ్లం ఉన్నది, అప్పుడు బాగున్నాయి కానీ ఆ తర్వాత మళ్ళీ చాలా ఫైనాన్షియల్ చాలా ఇబ్బంది పడినాము, చాలా ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బంది పడినాము. కానీ ఈ బిందెలు మీ కాడికి వచ్చేసి మీ కాంటాక్ట్ చేసేసి మేము ఈ బిందెలు చేయించుకున్నాము. నారాయణ అనే తణుకులు చేయించారు కొలతల ప్రకారం, ఖచ్చితంగా మెజర్మెంట్ ఇచ్చారు. ఫస్ట్ ఏం చెప్పారు, మెజర్మెంట్ తప్పు ఉంటే ప్రాబ్లం వస్తుంది, మెజర్మెంట్ ఖచ్చితంగా ఉండాలని చెప్పారు. ఆయన కొద్దిగా వెయిట్ చేసాము, మెజర్మెంట్ ఖచ్చితంగా ఉండే టైం పడుతుంది అన్నారు నారాయణ గారు. ఆయనకి ఇచ్చాము, ఖచ్చితంగా మెజర్మెంట్ 100% వచ్చేసి మెజర్మెంట్ ప్రకారం చేసి బిందెలు ఇచ్చారు. అప్పటి నుంచి కొద్దిగా మార్పు, మాకు చాలా మార్పు వచ్చింది. అసలు ఇంట్లో మేము చాలా వరకు ఫైనాన్స్ ప్రాబ్లం ఉన్నాయి, ఇల్లు కూడా వాస్తు ప్రకారం చాలా ప్రాబ్లం ఉన్నది. అది ఇచ్చినాచి కొద్ది మేలు, అసలు మేము మిమ్మల్ని పిలిచాలా చేయాలి, పిలిచాలన్నా కూడా ఫైనాన్స్ ప్రాబ్లం పిలుచుకోలేవుగా ఉన్నాం సార్. ఇప్పుడు పరిస్థితి ఉన్నది,
అది తీసుకొచ్చినాక ఇప్పుడు కూడా ఉంది, కానీ ఇప్పుడు ఈ బిందెలు వచ్చినాంచి మాకు చాలా చాలా కొద్దిగా మార్పు వచ్చేసింది. ఏ మిమ్మల్ని పిలిచాలనుకున్నా కూడా కొద్ది మార్పు వచ్చింది, కానీ సెంటర్లో కొద్దిగా ఆట కలిగినాయి. కానీ అది ఎందుకు ఎట్లా జరిగిందో తెలియదు, దేవుడి దయ. మేము ముందు రోజు మీకు ఒక 3 డేస్ ముందు ఫోన్ చేసాం, అప్పుడు కూడా మాకు డబ్బులు లేవు. మా వైపుకి వచ్చేసి ఫోన్ చేశారు, మా వైపు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతానా, లేదమ్మా మీరు ఆ టైం లేదు వాస్తవారిగా అడిగని మీరు తలుచుకొని చేసేయండి, నేను వస్తాను లేండి, ఇది వరకు లేదు, ఇప్పుడు ఖచ్చితంగా నేను వస్తాను అని చెప్పారు. అంతా 2 డేస్లో నాకైతే డబ్బులు అయితే అరేంజ్మెంట్ అయితే, అసలు డబ్బులు కూడా అరేంజ్మెంట్ అయితే అయితే అనుకోలేదు, ఇది మటుకు ఇది మటుకు వాస్తవం దేవుడయ్యా డబ్బులు అయ్యాయి, మాకు అడ్జస్ట్మెంట్ అయితే మిమ్మల్ని పిలుచుకురావడం జరిగింది. లోగా మేము వాస్తుకర్ అంతా చెక్ చేసుకోవడం అంతా మెజర్మెంట్ ఇవ్వడం జరిగింది సార్. మాకు మార్పు అయితే చాలా మార్పు, బెడ్రూమ్ కూడా ఇచ్చాను కదా. అయితే ఇప్పుడు వీళ్లకు బెడ్రూమ్ కి కూడా ఒక ఆయాది గణితం ఇచ్చాము. ఎందుకు ఇచ్చాము అంటే అసలు ఇంటి లోపల కొలతలు ఏం మాడిఫై చేయలేని పరిస్థితి ఉంది. కేవలం కొన్ని మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ మేజర్ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేయొచ్చు. సో అన్నీ చేయలేము కాబట్టి కేవలం ఒక బెడ్రూమ్ మాత్రం కరెక్ట్గా ఆయాది గణితానికి యాజ్ పర్ గోల్డెన్ రేషియో సిస్టమ్ ప్రకారం దాన్ని సెట్ చేసి ఇచ్చాం. అది ఎలా చేయాలి టోటల్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఇచ్చాం. ఎస్ రైట్. ఇంకా ఏమైనా చెప్తారా మా ప్రేక్షకులకు? సో ఆయాది గణితం అయితే చాలా బెనిఫిట్. సో ప్రేక్షకులు అలా చూస్తున్నారు కదా, కేవలం ఒక బిందెలోని వాటర్ కూడా 100% మనకు ఒక మంచి వైబ్రేషన్ని ఇస్తుంది. ఇది తీసుకున్న తర్వాత మీకేదో లంకె బిందెలు పడతాయని నేను చెప్పనండి, నేను చెప్పేది ఒకటే, మీరు ఇందులో వాటర్ తాగిన తర్వాత మీ యొక్క ఆలోచన పరిజ్ఞానం అనేది పెరుగుతుంది, ఆలోచన శక్తి పెరుగుతుంది, మానసికంగా మీరు ప్రశాంతవంతులు అవుతారు. మీ చదువు కానీ ఇంకా మిగతా ఏదైనా సరే మీరు ఏదైనా అనుకుంటే ముందుకు వెళ్ళడానికి ఇది మీకు కొంత సపోర్ట్ చేస్తుంది. మీ నక్షత్రానికి అనుకూలమైన నక్షత్రం సెట్ చేసి ఇవ్వడమే మా డ్యూటీ, దానికి మించి మేమేం చెప్పాం. మీరు తీసుకోగానే లక్షలు వస్తాయి కోట్లు వస్తాయి నేను చెప్పాను. ఇది క్లియర్? సో ప్రేక్షకులారా గమనిస్తున్నారు కదా, సో ఇది ఒక రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మీకు షేర్ చేసింది. ఓకే, థ్యాంక్ యూ.